ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్సీసీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. సంక్రాంతి సెలవుల అనంతరం రెగ్యులర్ కోర్టులో దీనిపై విచారణ కొనసాగనుంది. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీనిపై ఎస్సీసీ అప్పీలుకు వెళ్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత రద్దు చేయటం ఇంతవరకు జరగలేదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు పోలింగ్కు సంబంధం లేదని కూడా న్యాయవాది వివరించారు. ఈ మేరకు ఎస్సీసీ తరపు లాయర్ అశ్విన్ కుమార్ గంటపాటు వాదనలు వినిపించారు. ఎస్సీసీ న్యాయవాది వాదనలు విన్న డివిజన్ బెంచ్ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 17 వరకు కోర్టుకు సెలవులుండగా 18వ తేదీన ఈ పిటిషన్ మళ్లీ విచారణకు రానుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా న్యాయవాది శ్రవణ్ కుమార్తో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల ప్రొసీడింగ్స్ ని ఏదైతే ఎస్సీసీ ఇచ్చిందో వాటిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజు దానిపై ఎన్నికల కమిషన్ రాష్ట్ర హైకోర్టులో డివిజనల్ బెంచ్ లో రిట్ అప్పీల్ను వేసింది. రిట్ అప్పీల్ను హౌస్ మోషన్ గా మూవ్ చేయడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితం దీనిపై వాద ప్రతివాదనలు విన్నారు. దుర్గాప్రసాద్ గారి జస్టిస్ దుర్గాప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం కొద్దిసేపటి క్రితం ఈ వాదనలు వింది. ఈ నెల 18వ తేదీన రెగ్యులర్ కోర్టులో ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకి ఈ పిటిషన్ వాయిదా వేస్తే మీకున్న అభ్యంతరం ఏంటో దాని మీద మాత్రమే వాదనలు వినిపించాలి అని నేను చెప్పి ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం వాదనలు జరిగాయి, ఎందుకు కోర్టు ఈ నిర్ణయానికి వచ్చిందనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈ వాదనలు ఆశాంతం పరిశీలించిన మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, శ్రావణ్ గారు, ఏమి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, ఎందుకని బెంచ్ ముందుగానే 18వ తేదీన రెగ్యులర్ కోర్టులో విచారించడానికి ఉన్న దాని మీద మీ ఎమర్జెన్సీకి సంబంధించి మీ వాదోపవాదాలు ఏమని ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చింది? సహజంగా నిన్నటితో హైకోర్టు లాస్ట్ వర్కింగ్ డే 11th, ఈరోజు అసలు హాలిడే, ఈరోజు నుంచి 18th వరకు 17th వరకు హాలిడే ఉన్నాయి. కానీ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్లో ఎలక్షన్ కమిషన్ అప్పీల్ వేసింది కాబట్టి ఎమర్జెన్సీ సిట్యువేషన్లో అన్లెస్ దెర్ ఇస్ ఇమీడియట్ థ్రెట్ సహజంగా నార్మల్గా హైకోర్టు ఇన్వాల్వ్ కాదు. ఈ రోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిన్న ఇచ్చిన సింగిల్ జడ్జి తీర్పు మీద వేసిందో ఈరోజు హాలిడే అయినా సరే ఎమర్జెన్సీ సిట్యువేషన్లో కోర్టు హీరింగ్ కమెంట్స్ చేశారు. బట్ ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటి అంటే 23వ తారీఖు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కదా, 18వ తారీఖున కోర్టు రీఓపెన్ అవుతుంది కాబట్టి ఎవరైతే రెగ్యులర్ బెంచ్ ఉన్నారో వాళ్ళ దగ్గర వాదన వినిపిస్తే బాగుంటుంది. మేము ఈరోజు ఆర్డర్లో నిలుపుదల చేసినా ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి నిలుపుదల చేయకపోతే ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి మీరు 18వ తారీఖున మొట్టమొదటి కేసుగా ఫైల్ చేస్తాము, రెగ్యులర్ బెంచ్కి పోస్ట్ చేస్తాము, ఆ రెగ్యులర్ బెంచ్ దగ్గర చెప్పమని అని హైకోర్టు ఒపీనియన్ చేశారు, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. దీనికి అపిలెంట్ కౌన్సిల్ ఏవైతే ఉన్నారో వారైతే ఎలక్ట్రల్ రూల్స్ అనేవి కంప్లీట్గా ప్రొసీజర్ మొత్తం స్టాల్ అయిపోయింది, సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడంతో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా ఉందో అనేది ప్రజలకు అర్థం కాని అయోమయంలో ఉన్నారు. ఎలక్ట్రల్ రూల్స్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంతా ఆగిపోయింది కాబట్టి దీన్ని ఇమీడియట్గా స్టాల్ చేస్తే, దీన్ని స్టే ఆర్డర్ వెకేట్ చేస్తే తప్ప మేము ముందుకెళ్ళలేని పరిస్థితి అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. సో ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ తరఫున ఎలక్ట్రల్ రూల్స్ ఇంకా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి రావాల్సి ఉంది. 15 తారీఖున జనవరి 1వ వస్తాయి, అవి యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఖచ్చితంగా ఇమీడియట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మేము సప్లై చేస్తామని అడ్వకేట్ జనరల్ అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఎలక్ట్రల్ రోల్స్ ప్రాసెస్ అయితే ఎక్కడ స్టాల్ అవ్వలేదు, ఆ ప్రొసీజర్ రన్ అవుతూ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చారు. రెండో అబ్జెక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో లేకపోతే గవర్నమెంట్ ఫ్రెష్ స్కీమ్స్ పంప్ చేసే అవకాశం ఉంది. సో ఈ ఫ్రెష్ స్కీమ్స్ వస్తే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది, ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కూడా అప్రహెన్షన్ చేసినప్పుడు ఎటువంటి ఫ్రెష్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము అండర్టేక్ చేయం, ఒకవేళ అలాంటిది ఏమైనా చేస్తే సుప్రీంకోర్టు అనుమతి ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంటామని ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వడంతో వారి సబ్మిషన్ రికార్డ్ చేసి ఇది 18th కేసు పోస్ట్ చేశారు. సార్, మీ ఒపీనియన్ ప్రకారం నిన్న సింగిల్ జడ్జి ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ సెటిల్డ్ లాకు వ్యతిరేకంగా ఉందనుకుంటున్నారు, బట్ సెటిల్డ్ లా ఏంటి? 1952లో సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం కానీ, 1985లో రాజ్యాంగ ధర్మాసనం కానీ,
ఈవెన్ మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు చెప్పినటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ది కోర్ట్స్ ఆర్ బార్ టు ఇంటర్ఫేర్ ఓవర్ ది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూస్ బికాస్ ఆర్టికల్ 329 ఈజ్ వెరీ క్లియర్ నో మ్యాటర్ ఇట్ ఈస్ ది కోర్ట్స్ ఆర్డినర్లీ షల్ నాట్ ఆర్డినర్లీ ఇంటర్ఫేర్ ఓవర్ ది అఫైర్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ బికాస్ ది ఎలక్షన్ కమిషన్ ఈస్ అన్ అటానమస్ బాడీ లైక్ హైకోర్ట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ सो नोटिफिकेशन इच्चिन तर्वात ऑन मेरिट्स मीद नोटिफिकेशन करेक्टा रांगा यस आर नो दिस शुड नॉट बी हैपेंड नीन अनुकोटों सिंगल जज इच्चिनटुवंटि जड्जिमेंट बींग हाई कोर्ट गा वी रेस्पेक्ट इट बिकॉज दानि मीद अपील के लिए राइट प्रति ओक्कळ्ळकु उंटुंदी कानी जड्जिमेंट कॉन्ट्ररी टू लॉ दि लॉ उन्नप्पुडु खच्चितंगा दानि मेमु एक्सपोज चेसे अवकाशं उंटुंदी इट्स अब्सोल्युटली कॉन्ट्ररी टू दि लॉ इक दांट्लो सेकंड लेदु इट्स अ सेटिल्ड लॉ नो court shall ordinarily interfere over the notification show me a one instance where the courts interfere no but I don't know the reason why learned single judge was suspended because of his wisdom but except taking the case for appeal except no other option to the election commission so nenu anukottam legal principles lo ee order nilabartunda nenu anukottam థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది సీనియర్ లాయర్ అదేవిధంగా మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ గారి అభిప్రాయం ఈ నెల 18వ తేదీన ఏ బెంచ్కి అయితే వెళ్తుందో ఆ బెంచ్లో మొట్టమొదటి కేసుగా ఎన్నికల కమిషన్ వేసిన రిట్ అపీల్కి సంబంధించి విచారణ జరుగుతుంది అని చెప్తున్నారు ఈ మేరకు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది అని కూడా శ్రావణ్ కుమార్ గారు